హైదరాబాద్ లో కుండపోత వాన పడుతోంది. 2 గంటలుగా దంచి కొడుతోంది వాన. ఉరుములు మెరుపులతో నాన్ స్టాప్ గా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమైపోయాయి. పలు చోట్ల మోకాళ్ల లోతు నిలిచిపోయింది వర్షపు నీరు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మొదలైన జోరు వానకు భాగ్యనగరం షేక్ అవుతోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేదు. నగరం అంతా కుండపోత వాన కురుస్తోంది. 2 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ఉదయమే ఉద్యోగాలకు బయలుదేరిన వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ముసాపేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, మలక్పేట్, దిల్షుక్ నగర్, కొత్తపేటలో భారీ వర్షం కురుస్తోంది. కృష్ణానగర్, అమీర్పేట్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, రామాంతపూర్, మేడిపల్లి, బోడుపల్లో భారీ వాన కురుస్తోంది. హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిద్దిపేట, వనపర్తిలో కూడా వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకి అవకాశం ఉన్నట్లుగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని ఇప్పటికే అధికారులను కూడా అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. రోడ్లన్నీ పూర్తిగా జలమయమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. రోడ్లు కాలువల్ని, చెరువుల్ని తలపిస్తున్నాయి. కాలనీల్లో రోడ్లైతే, ప్రధాన రహదారుల మీద అయితే పూర్తిగా రోడ్డు కనిపించినంతగా నీళ్లు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఉదయం 4 గంటల నుంచే తెల్లవారుజాము నుండే భారీ వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నంతగా కుండపోత వాన పడుతోంది. ఈ భారీ వానకు రహదారుల పరిస్థితిని మనం చూస్తున్నాము. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే సిచ్యువేషన్. ఈ ప్రాంతంలో కాస్త తక్కువగా ఉంది, ఇంకో చోట కొంచెం ఎక్కువగా ఉందని చెప్పడానికి వీల్లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తోంది. మనం బోరబండ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఎంతగా సెలయేళ్లు ప్రవహిస్తున్నాయా అన్నంతగా అసలు రోడ్డే కనిపించకుండా నీళ్లు పారుతున్నాయో రోడ్డు మీద మనం చూస్తున్నాము. మరోవైపు షేక్పేట్ ఎప్పుడు కూడా కాస్త చిన్నపాటి వానకే పూర్తిగా నీళ్లతో నిండిపోతుంటుంది. అక్కడ రోడ్డు ట్రాఫిక్ జామ్స్ చూస్తూ ఉంటాం మనము. ఇప్పుడు 4 గంటల నుంచి కురుస్తున్న వానకి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. రోడ్డు కనిపించడం లేదు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాత బస్తీ డౌన్ ఏరియాల్లో సిచ్యువేషన్ అయితే చాలా డేంజరస్గా ఉందని చెప్పాలి. మనకి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉంది అనేది తెలియడం లేదు. ప్రధాన రహదారులు, మెయిన్ రోడ్స్ మీద కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. వెహికల్స్ సగం వరకు నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుండి కుండపోతగా వాన కురుస్తోంది. మరొక 4 రోజుల పాటు ఇలానే వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తోంది. భారీ వానతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. హైదరాబాద్ నగరం చిగురుటాకుల వణికిపోతున్న సిచ్యువేషన్. కాస్త చిన్న వానకే అన్ని ప్రాంతాలు మునిగిపోయి నీళ్లు స్టాగ్నెట్ అయిపోతుంటాయి. ఇప్పుడు భారీ వాన, కుండపోత వాన కురుస్తోంది తెల్లవారుజాము నుండి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి. సో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. నీళ్లు కాస్త క్లియర్ అయ్యేంత వరకు, స్టాగ్నెట్ అయిన ఏరియాల్లో అధికారులు వాటిని క్లియర్ చేసేంత వరకు బయటికి రాకపోవటమే మంచిది. అత్యవసరమైతే వస్తే చాలా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది అని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు మెరుపులతో నాన్ స్టాప్గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ప్రధాన రహదారులు అన్నీ కూడా జలమయమైపోయాయి. సెలయేళ్లు ప్రవహిస్తున్నాయా, రోడ్ల మీద అన్నంతగా ఉంది పరిస్థితి. పలు చోట్ల మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరుకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున కనీసం నిద్ర కూడా లేవక ముందు నుంచే వాన కుండపోతగా కురుస్తోంది. భారీ శబ్దంతో వర్షం పడడం మనం గమనించాం. దీంతో భాగ్యనగరం అంతా కూడా షేక్. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేదు. నగర వ్యాప్తంగా కుండపోత వాన దంచి కొడుతోంది. భారీ వర్షానికి నగరం అతలాకుతలమవుతోంది.
హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో వివరించే కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తున్నాము. అన్ని ప్రాంతాల్లో కూడా ఇంతకంటే దారుణమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. బోరబండ షేక్పేట్ పాత బస్తీలో ఉన్న సిచ్యువేషన్ ని కళ్ళకట్టినట్టుగా కనిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉందో, వాహనదారులు ఎంత కష్టపడి వెళ్లాల్సి వస్తోందో అర్థమవుతోంది. ఆ షేక్పేట్ లో దృశ్యాలు చూస్తే ఒక వెహికల్ వెనుక మరొకటి, డివైడర్ ని ఆనుకొని కాస్త జాగ్రత్తగా స్లోగా వెళుతున్న దృశ్యాలు మనం చూడాల్సి వస్తోంది. సో వెహికల్ మూమెంట్ ఎంత టఫ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్ అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ఆ పక్కన మీకు నాలా ఉందా, రోడ్ ఉందా అసలు లేదా, అని గుంతలున్నాయా అనే విషయం అర్థం కాదు. చాలా ఘటనలు చూసాం, నాలాలు తెరుచుకోవడం లేదా నాలాలు పొంగి పొల్లడం వల్ల అందులో పడిపోయి ఇబ్బంది పడిన దృశ్యాలు కాలా అంటి సిచ్యువేషన్లు కూడా చూసాం. ఈ నేపథ్యంలో బయటికి ఎవరు వెళ్ళొద్దు అనేది మాత్రం గుడ్ సజెషన్, గుడ్ అడ్వైస్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దిస్ అడ్వైస్ బికాస్ అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. బోరబొండలో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో మీరు గమనించవచ్చు. ఇలానే షేక్పేట్ పాత బస్తీలో కూడా అలాంటి దృశ్యాలే. ఇంకా మరికొన్ని కూకట్పల్లి కానీ పంజాగుట్ట కానీ కొంచెం డౌన్ ఉన్న ఏరియాస్, ఆ రోడ్ అదంతా మెయిన్ రోడ్డే బట్ కానీ కాస్త డౌన్ ఉండడం వల్ల నీళ్ళన్నీ అక్కడికి వచ్చి చేరుతూ అసలు మనకి రోడ్డే కనిపించదు. అక్కడ నాలా పొంగి ప్రవహిస్తుందా, నాలా ఉందా, దాన్ని ఓపెన్ చేశారా, ఐ మీన్ ఒక మ్యాన్ హోల్ ఏమన్నా ఓపెన్ చేశారా తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని TV9 కూడా మీకు హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది, ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఇప్పటికే కుండపోత వాన కురుస్తోంది. నిన్న కూడా చూసాం, నిన్న కూడా భారీ వర్షం కురిసింది, కానీ ఈ తెల్లవారుజామున మాత్రం చాలా సివియర్ రెయిన్ మనం చూస్తున్నాము, హెవీ రెయిన్ చూస్తున్నాము. కుండపోతగా వాన కురుస్తోంది, నీళ్లు కుమ్మరించినట్టుగా వర్షం పడుతోంది, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కనిపిస్తోంది. మీరు ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే కూడా మీకు పరిస్థితి అర్థమైపోతుంది. మీ కాలనీల్లో రోడ్లన్నీ ఇప్పటికే మునిగిపోయి ఉంటాయి, ఇక ప్రధాన రహదారులు మెయిన్ రోడ్ల సిచ్యువేషన్ ఏంటి? సో చాలా జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కండి. వర్షం ఆగాక రోడ్లన్నీ క్లియర్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మాత్రమే మీరు బయటకు వెళ్ళండి. కొంతమంది పాల ప్యాకెట్లని వీటి కోసమని పిల్లల్ని పంపిస్తుంటారు, దయచేసి ఆ పని చేయకండి. అలానే పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళకండి. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్ కనిపిస్తోంది మనకి రోడ్ల మీద. మేము వీఆర్ నాట్ ఎగ్జాజురేటింగ్ బట్ ద రియల్ సిచ్యువేషన్ అలానే ఉంది. రియల్గా సిచ్యువేషన్ అలానే ఉంది కాబట్టి మేము అలా చెప్పాల్సి వస్తోంది బికాజ్ రోడ్లన్నీ అదే సిచ్యువేషన్లో ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెహికల్స్ కూడా, 4-వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక 2-వీలర్ సాహసం చెయ్యొద్దు అనేదే నా అడ్వైస్ బికాజ్ ఈవెన్ ఐ హ్యావ్ సఫర్డ్. నేను ఆఫీస్కి రావడానికి చాలా ఇబ్బంది పడి వచ్చాను బికాజ్ చాలా నీళ్లు ఉన్నాయి రోడ్ల మీద. సో డోంట్ టేక్ ద రిస్క్ అండ్ మీరు ఇంటి దగ్గరే ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, బయటకు మాత్రం రావద్దు అనేది ఆ వాతావరణ శాఖ అధికారులు కానీ GHMC కానీ మీకు చెప్తున్న సూచన. షేక్పేట్లో పరిస్థితి, బంజారాహిల్స్లో లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నారు. బంజారాహిల్స్ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయో నీళ్లు చూడండి. వెహికల్ ఇంజిన్ వరకు వచ్చేసింది, 2-వీలర్ సగం వరకు వాటర్ వచ్చేసాయి. వెహికల్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది అండ్ స్కూల్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్స్కి పంపించాల్సి ఉంటుంది. కానీ వెహికల్స్ మూమెంట్ ఎంత తక్కువగా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ట్రాఫిక్ ఉదయం నుంచే మనకి నగరంలో కనిపిస్తుంటుంది, కానీ ఈ వర్షం వల్ల వెహికల్స్ మూమెంట్ తగ్గింది. కానీ వాళ్ళు బయటకు రావాల్సిన సిచ్యువేషన్లో వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైన వాన, కిందంతా రోడ్డు కనిపించదు, నీళ్లు, అలానే మీకు రోడ్డు కనిపించదు, ముందుకు స్లోగా వెళ్లాల్సి వస్తుంది, గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని TV9 కూడా మీకు సూచిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు, GHMC అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరం అతలాకుతలమవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ప్రాంతంలో కూడా, నగరం అంతటా కూడా కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షానికి నగరం అతలాకుతలమవుతోంది. ఉదయం 4 గంటలకు మొదలైంది వాన, ఇప్పటికీ కంటిన్యూస్గా దంచి కొడుతూనే ఉంది, నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. దీంతో రహదారులన్నీ కూడా మోకాళ్ల లోతు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే ఉద్యోగాలకు బయలుదేరాల్సిన వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు చెరువుల్ని కల్పిస్తున్నాయి, రహదారులు కాలువల్లా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ సిచ్యువేషన్ సేమ్ అలానే ఉంది. షేక్పేట్, బోరబండ్లో కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది.